సాయి సర్వస్వం వీక్షిస్తున్న మీ అందరు సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా? సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. కొంతమంది ఇల్లు నేను చూస్తూ ఉంటారు, చీపురు గడ్డలు అడ్డంగా పడేస్తారు, చీపురు గడ్డలు నిల్చోబెడతారు, చీపురు గడ్డలు తుప్పుని తెలిపోతారు. తస్మా జాగ్రత్త, ఎవరెవరైతే చీపురు గడ్డను పైకి నిల్చోబెట్టి మూలన పెడతారో, ఎవరెవరైతే చీపురు గడ్డను తొక్కుకుంటూ పోతూ ఉంటారో, వారి ఇంట దరిద్రము విలయ తాండవం చేస్తుంది. విలయ తాండవం చేస్తుంది. ఎందుకంటే ధూమవతి దేవి దరిద్రానికి అధినాయిక, ఆమె యొక్క ఆయుధము చేత చీపురు గడ్డ. ఎప్పుడైతే మీరు నిల్చోబెట్టారో ఆమె చేతికి ఆయుధం ఇచ్చినట్టే అమ్మ ఊడిచే మహిళలు ఊడిచే. అందుకని తిప్పి పెట్టాలి అని చెప్తారు. చూడండి, మనం మామూలు సిద్ధాంతాలు, నిచ్చెన పడుకోబెట్టకండి రా, నిచ్చెన నిల్చోబెట్టండి రా అంటారు. అంటారు ఎట్లా? కొంతమంది తెలియక నిచ్చెన పడుకోబెడతారు. నిచ్చెన పడుకోబెడితే పన్నెండు సెకండ్ లేవడం ఖాయం, పాడి కట్టడం అది. ఇది ఎంతమందికి తెలుసండి? దీని గురించి చెబితే ట్రాష్, బాబాకెళ్ళావు బాబాకి ఏమి లేవు, లేవా ప్రసాదం లేదు బాబాకి. దయచేసి మాట రాకూడదండి మన నోట్లోంచి, బాబాకి ఏమి లేవు అనే మాట రానివద్దు. అట్టట్లా అంటాం మనం. బాబాకే కాదు మేన అనేది ఏ దేవుడికి లేవంటున్నా నేను, కానీ మనకున్నాయి అంటున్నా నేను. ఇప్పుడు మీరు అందరూ వచ్చారు, నేను వచ్చాను, మనమందరం చక్కగా స్నానం చేసి ఒక పద్ధతిలో బొట్టు పెట్టుకొని చక్కగా వచ్చాము లేదా? ఎందుకు వచ్చాము? ఆహ్లాదకరంగా పరిశుద్ధమైన వాతావరణంలో స్వామీజీ చెప్పే నాలుగు మాటలైనా మనం వినాలి, అందులోని సత్యాన్ని గ్రహించాలి. ఇది మన సంకల్పం. అలాగే దైవం దగ్గర కూర్చున్నప్పుడు దైవము నా పూజలు అందుకోవాలి, నా కోరికలు నెరవేర్చాలి, నాలో భక్తిని పెంచాలి, నాలో శ్రద్ధను పెంచాలి, విశ్వాసాన్ని పెంచాలి, నమ్మకాన్ని పెంచాలన్న సంకల్పంతోనే పూజలు చేస్తూ ఉంటాం, అర్చనలు చేస్తూ ఉంటాం, ఆరాధిస్తూ ఉంటాం, నివేదనలు చేస్తూ ఉంటాం. అందుకు బాబా ఏం చెప్పాడు? శ్రద్ధ అశ్రద్ధ పురుష ధర్మశాస్త్ర పరంతప అప్రాప్యమాం నివర్తంతే మృత్యు సంసార వర్తని. భగవద్గీతలో గీతాచార్యుడు ఎవరెవరైతే వారి వారి కర్తవ్య కర్మలను అశ్రద్ధతో నిర్వర్తిస్తారో వారు జనన మరణ చక్రాలలో పరిభ్రమించవలసి వస్తుంది. అంటే మోక్షం రాదని చెప్పేశారు డైరెక్ట్. ఏ పనైనా సరే, ఒక ఉద్యోగం శ్రద్ధగా చేయి, ఒక వ్యాపారం శ్రద్ధగా చేయి, ఒక భక్తి శ్రద్ధగా చేయి. బాబా నేర్పిస్తుంది ఆ డిసిప్లిన్ నేర్పించడానికే సమర్థ సద్గురు అయినటువంటి సాయిబాబా నాలుగు హారతులను స్వీకరిస్తూ ఉన్నాడు. ప్రాతకాలంలో ఇచ్చే హారతి కాపుడు హారతి, మధ్యాహ్నం సమయంలో ఇచ్చే హారతి మధ్యాహ్న హారతి, సాయం సమయంలో ఇచ్చే హారతి ధూపు హారతి లేదా సంధ్య హారతి, రాత్రిపూట ఇచ్చే హారతి సేజ్ హారతి. ఆ మధ్యలో ఒక ఆయనతో నాకు ఫైటింగ్, ఎక్కడికి వెళ్ళి నాకు ఫైటింగ్ లేదు, హారతి పుస్తకంలో వేశారు ధూపు హారతి అని కూర్చుంది. బాబుకి ధూపు హారతి ధూపు హారతి మీకు తెలియజేస్తారు తూపారతి 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 అంటే మా గురువు గారు చెప్పారు తూపారతి. నాకు అర్థమైపోయింది ఇంకేమవసరం? ఇప్పుడు ఉత్తమ శిష్యుడు నాయన, వాడు గురువు ఏం చెప్పాడు అదే పాటిస్తున్నాడు. పోలే నాయన తూపారతి పాడుకో అని చెప్పి చూడండి. ధూపారతి లేదా సంధిహారతి నాలుగు హారతులలో విశేషమైనటువంటి ఫలితం నాలుగు హారతుల్లో ఉన్నాయి. అభిచార రక్షమాల, అభిచార రక్షమాల యొక్క రహస్యాన్ని ఇప్పుడు మీకు చెప్పబోతు ఉన్నాను. అభిచారము అంటే చెడు ప్రయోగాలు, రకరకాల నెగిటివ్ ఎనర్జీస్ని ప్రయోగించటం, దుష్టశక్తులు అవ్వచ్చు, వీటి నుంచి రక్షమాల రక్షించే మాల ఇది. ఇందులో ముఖ్యంగా 10 త్రికోణాలు ఉన్నాయండి. మీరు లెక్క పెట్టి చూస్తే తెలుస్తుంది 10 త్రికోణాలు ఉన్నాయి. ఈ 10 త్రికోణాలు దశ మాతృకలకు చిహ్నం,
బ్రాహ్మణి, వైష్ణవి, మహేశ్వరి, ఇంద్రాణి, వారాహి, కౌమారి, చండి, నారసింహి, ధూమవతి, కాళరాత్రి. ఒక శక్తే ఎంతో ఫలితాన్ని ఇస్తుంది. అటువంటి 10 దేవతల శక్తులను ఆవాహనము చేసి అభిచార రక్షామాలలో ఆ దైవిక శక్తిని పొందుపరిచి మీకు అందించటం అనేది జరుగుతుంది.